ఇండియాస్ నంబర్ వన్ రతన్ టాటా అప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్ స్టాక్స్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైమ్ ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. రామ్ ప్రసాద్ గారు, ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన వీడియోస్ చేస్తున్నాము. చాలా మంది ఎస్ఐపి గురించే మాట్లాడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం ఎస్ఐపి ఒక్కటే కాదు కదా, లంసం కూడా ఉంది. ఎందుకు ఎవరు కూడా లంసం గురించి పెద్దగా మాట్లాడట్లేదు, లంసం ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? ఏంటి లంసం, ఏదన్నా ఇబ్బందికరమైన ఇన్వెస్ట్మెంట్ అంటారా? వెన్ కంపేర్డ్ విత్ ఎస్ఐపితో పోల్చుకుంటే, అంటే ఎంతసేపటికి ఎస్ఐపిలో కనీసం 500 పెట్టుకోండి, 200 పెట్టుకోండి, 1,000 రూపాయలు పెట్టుకోండి అంటూ పదే పదే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ గురించే ప్రస్తావిస్తున్నారు, కానీ లంసం ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకు ఎవరు పెద్దగా ప్రస్తావించట్లేదు, దానివైపు దృష్టి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటారు? తప్పకుండా అండి విష్ణు గారు, లంసం అండ్ ఎస్ఐపి రెండింటి మధ్య వ్యత్యాసం అండి. రెండు మ్యూచువల్ ఫండ్స్, ఒక్క దఫాలో పెడితే దాన్ని లంసం అంటున్నాం, విడతల వారీగా వీక్లీనో మంత్లీనో డైలీనో పెడితే దాన్ని ఎస్ఐపి అంటున్నాం. ఎందుకంటే జనాల యొక్క అంటే రాబడి, వాళ్ళ యొక్క ఇన్కము నెల నెల వస్తుంది కనుక నెల నెల పెట్టడంతో వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. ఎస్, ఇప్పుడు లంసం ఎవరు పెడతారు? రిటైర్డ్ అయ్యి ఒక లంసం బెనిఫిట్ వచ్చిన వాళ్ళు, ఒక ప్రాపర్టీ అమ్మితే డబ్బులు వచ్చిన వాళ్ళు లంసం పెడతారు. సో లంసం పెట్టే కెపాసిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, ఎస్ఐపి పెట్టే కెపాసిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా మార్కెట్లో? ఎస్ఐపి పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే నెలకు 1,000-2,000 అనేది ఒక రీజనబుల్ అమౌంట్ కాబట్టి. ప్రతి వ్యక్తి కూడాను ఎస్ఐపి పెట్టగలుగుతారు. పెట్టగలుగుతాడు, కరెక్టే. ఇన్కమ్ ఉన్న ప్రతి వ్యక్తి ఎస్ఐపి పెట్టగలదు, ఎందుకంటే ఎస్ఐపి కంటే ఒక లిమిట్ లేదు. 100 రూపాయల నుంచి కూడా ఎస్ఐపి యాక్సెప్ట్ చేసే ఏఎంసీస్ ఉన్నాయి. అలాగే లంసం కూడా 5,000 ఆ పైన ఎంతైనా పెట్టుకోవచ్చు. అయితే లంసంలో ఉన్న ఒక భయం ఏంటంటే, మార్కెట్ ఈజ్ గుడ్ ఇన్ లాంగ్ రన్లో బాగుంటుందని ఎప్పుడు చెప్తున్నాం. మార్కెట్ ఈరోజు బాగుంటుంది, రేపు బాగుంటుంది అని ఎవరు చెప్పలేరు. మార్కెట్ డెఫినెట్గా ఒక 10 ఏళ్ల కాలం ఉంటే మీకు మంచి రిటర్న్స్, వేరే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వస్తాయి. గొప్ప రిటర్న్స్ పక్కన పెట్టండి, మరి అప్పుడు లంసంలో కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయి కదా. కానీ మార్కెట్ ఈజ్ వాలటైల్ అంటాం కదా, అందుకనే దీన్ని అందరికీ అర్థమయ్యేదని చెప్పాలంటే, లంసం పెట్టాలంటే మీరు కుంభకర్ణుడై ఉండాలి, కుంభకర్ణుడిలాగా ఉండాలి. కుంభకర్ణుడు అంటే ఏంటి? ఆయన ఒక్కసారి గట్టిగా తిని పడుకుంటే ప్రపంచం అల్లా కల్లోలమైనా నిద్ర లేవడు, రెస్పాండ్ అవడు. అలానే లంసం పెట్టి 10 ఏళ్ళకైతే మీకు డబ్బులు వస్తుంది, కానీ మధ్యలో మార్కెట్లో నాయిస్ ఉంటుంది కదా, ఎవ్రీడే న్యూస్ ఉంటుంది, ఫ్లక్చువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్, ఇవన్నీ. వాటికి రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా పడుకునే అంత నిగ్రహ శక్తి నా దగ్గర ఉంది అన్న క్లారిటీ ఉన్నప్పుడు లంసం ఈజ్ ఏ రైట్ థింగ్. అంతేగాని ఒక్కసారి లంసం పెట్టేసి ప్రతిసారి ఎమోషన్ అవుతుంటే కుదరదు. ఇప్పుడు నేను 10,000 ఎస్ఐపి చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ కల్లా మార్కెట్ 10% కరెక్ట్ అయింది, నా 10,000 రూపాయలు కాస్త తగ్గి 9,000 వచ్చింది, పెద్దగా పెయిన్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 10th రోజు నా 10,000 పెట్టినా కాస్త 9,000 అయిపోతే, లాస్ట్ మంత్ ఏమో ఎన్ఏవి 10 రూపీస్ కొన్నాను, ఇప్పుడు మంత్ ఎన్ఏవి 9 రూపీస్లో అవైలబుల్ ఉంది, నేను మళ్ళీ 10,000 పెడితే నాకు యూనిట్స్ ఎక్కువ వస్తున్నాయి, సో నేను హ్యాపీ ఉంటా. ఎస్ఐపి డే వచ్చిన రోజు మార్కెట్ లోలో ఉంటే హ్యాపీ ఉంటా. 2-3 ఏళ్ళుగా ఎస్ఐపి చేసిన ప్రతి వ్యక్తి ఎస్ఐపి 10వ తారీఖు ఉంటే మార్కెట్ పడితే బాగు అనుకుంటాడు. ఆయన మార్కెట్ పడితే బెనిఫిట్ ఎస్ఐపికి, లంసం పెట్టినంత ఎప్పుడు అనుకోడు కదా. 10 లక్షలు లంసం పెట్టిన అతను 10% పోతే 100,000 రూపాయలు పోయింది, 100,000 రూపాయలు పోయింది అక్కడ. పర్సంటేజ్ లో రెండు సేమ్ సేమ్, కానీ 100,000 ఇస్ బిగ్ అమౌంట్. ఐ లాస్ట్ మై 1 లక్ష, 1 crore పెట్టిన వాళ్ళు. అందుకనే లంసం రూపంలో పెట్టాల్సినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోమని చెప్తారు. ఫస్ట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండగలగాలి, 10 ఏళ్ళకి ప్యానిక్ అవ్వకూడదు. అందుకనే లంసం పెడతానంటే కూడా దానికి కొన్ని సొల్యూషన్ చెప్తారు. ఎలా సార్? మీ మనీ అంతా ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేసి ఎస్టీపీ ద్వారా పెట్టండి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ద్వారా మంత్లీ దాని నుంచి ఒక 50,000 లక్ష అలా ఒక 2-3 ఏళ్ళలో పంపండి అని చెప్తారు. కానీ నిజంగా మీకు హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ ఆ మెచ్యూరిటీ ఉంటే లంసం ఈజ్ గుడ్, కుంభకర్ణుడిలాగా ఉండగలిగితే అవుతుంది. కానీ రామానందర్ గారు కుంభకర్ణుడు ఎప్పుడు ఇండియా రాలే, కాబట్టి అంత ఈజీ టాస్క్ కాదు అది. ఒక లాస్ట్ రీసెంట్ రిటర్న్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనకంటే. ఏం కాదు సార్, మార్కెట్ పడితే ఏమైతే సార్ మళ్ళీ పెరుగుతుంది పెడతా అంటాడు, కానీ పెట్టాక పడితే అలా ఉండరు, అప్పుడు వాయిస్ స్లో అయిపోద్ది, ఇలా అయిపోయింది ఏంటి సార్ అంటాడు. అందుకనే లంసం అనేది చాలా కేర్ఫుల్గా చేస్తుంది. ఎస్ఐపి ఓకే, లంసం కనుక కుంభకర్ణుడు అనుకుంటే ఎస్ఐపి ఏంటి? ఎస్ఐపి అనేది ఓనర్ సైన్యం.
ఈ సైన్యాన్ని అంత పెంచుకోబట్టే వారధి కట్టగలిగారు. శ్రీరామునంతటోడు లంకకు చేరుకోవాలంటే వానర సైన్యం కదా వారధి నిర్మించింది, సపోర్ట్ ఇచ్చింది. అంటే మీ ఆర్థిక లక్ష్యాలు ఛేదించాలంటే ఎక్కువ కాలం పాటు మీరు ఎస్ఐపి చేస్తూ పోవాలి, మీ సైన్యాన్ని పెంచుకుంటూ పోవాలి, అప్పుడు లక్ష్యాలు మీరు ఛేదించగలుగుతారు. ఎస్ఐపి అనేది డిసిప్లిన్డ్గా మందాన్ మండు పెట్టుకోవాల్సింది, లంసం అనేది పెట్టడానికి 100 సార్లు ఆలోచించాలి, మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎస్ఐపి పెట్టిన వ్యక్తి రేపు ఇబ్బంది వస్తే ఎస్ఐపి ఆపేసుకోవచ్చు కదా, 10,000 ఒప్పుకున్నాడు, 3 నెలలు నడిచింది, 4 నెలలు ఇబ్బంది ఉంది, ఆపేసుకోండి. లేదు 10,000 అవ్వట్లేదు సార్, 5,000 చేస్తారు, చేసుకోండి. ఇదేం ఇన్సూరెన్స్ పాలసీ కాదు కదా, మీరు ఎలా తగ్గిస్తారు ప్రీమియం, ఇప్పుడు ఆ పాలసీ అవ్వదండి చెప్పండి. కాదు, లేదు సార్ నాకు ఇబ్బందిగా ఉంది, 3 నెలలు ఆపుతాను, ఆపుకోండి. ఎవరు వద్దన్నారు? లేదు సార్ ఈ మంత్ నేను నాకు కట్టడం అవ్వదు, మరి నేను ముందుగా అనుకోలేదు, రేపు డిడక్షన్, ఒక 5 డేస్లో డిడక్షన్ ఉంది, 10వ తారీఖు కట్ అవుద్ది, నాకు ఈరోజు అమౌంట్ ఉండదని అనిపిస్తుంది, ఎలా సార్ అంటే ఏమి ఇబ్బంది లేదు, ఆల్రెడీ మీరు పెట్టిన దాంట్లో 10,000 రిడెంప్షన్ కొట్టండి, మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది వెనక్కి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎస్ఐపిలో మీకు కమిట్మెంటే లేదు, నిజానికి ఎస్ఐపిలో మీరు ఎక్కడ లాక్అవుట్లా, యూ హ్యావ్ నో కమిట్మెంట్. ఇంత ఇంత మొత్తమే పెట్టాలా, 10 ఏళ్ల పాటు ఇది కొనసాగించాలి, ఎలా కొనసాగిస్తారు 10 ఏళ్ల పాటు, ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. పెంచవచ్చు, తగ్గించవచ్చు, పాజ్ చేయొచ్చు, పార్షియల్గా మనీ తీసుకోవచ్చు, ఫుల్ మనీ తీసుకోవచ్చు, ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి ఈజ్ ఎ వెరీ స్మూత్ వే, చాలా ఫ్లెక్సిబుల్, ఎవరైనా ఆరామ్స్ వెళ్ళిపోతారు. కానీ లంసంలో అలా అంత స్మూత్ కాదు, పెడితే మీరు టెన్షన్లోకి వెళ్ళిపోతారు. సో ఒక 10 లక్షలు పెట్టి 1 లక్ష రూపాయలు తగ్గిందంటే ప్యానిక్ అయిపోయింది. 10% 1 క్రోర్ పెట్టడానికి, 1 క్రోర్ పెట్టడానికి లంసం ఇస్ వాట్, ఒక వ్యక్తికున్న మొత్తం మనీ లంసం. అవును, మేబీ హైయర్ ఇన్కమ్ ఉండదు, 10 లక్షలు స్మాల్ అమౌంట్. ఇప్పుడు 10 లక్షలు ఎస్ఐపి చేస్తున్న వాళ్ళు ఉన్నారుగా సొసైటీలో, 100 రూపాయలు ఎస్ఐపి నుంచి 10 లక్షలు ఎస్ఐపి హైదరాబాద్లోనే ఉన్నారు. అవునవును. సో 10 లక్షలు కొంతమందికి ఎస్ఐపి కావచ్చు, అది మీకెంత ఆ లంసం మీ లైఫ్లో ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనే దాన్ని బట్టి. నాకు ఏమీ ఇష్యూ ఉండదు దీంతో, నాకు పెద్దగా ఏమి ఇబ్బంది లేదండి. ఒక 20 లక్షలను పెట్టి మర్చిపోగలనంటే మీరు పెట్టచ్చు, కానీ ఈ 20 లక్షలు నా చివరి సంపాదన అండి, నా రిటైర్మెంట్ బెనిఫిట్ అండి, ఇది పెట్టొచ్చా అంటే ఎస్, మీరు ఆలోచించాలి. అంటే దానికి కూడా అనుగుణంగా ఉన్న స్కీమ్స్ ఉన్నాయి, ఈక్విటీలో పెట్టకూడదు, డెట్లో పెట్టాలి, బ్యాలెన్స్డ్ ఫండ్లో పెట్టాలి, గిల్ట్ ఫండ్లో పెట్టాలి, క్రెడిట్ రిస్క్ ఫండ్లో పెట్టాలి, లో డ్యూరేషన్ ఫండ్లో పెట్టాలి, ఇలా 100 రకాలైన స్కీమ్స్ ఉన్నాయి. అంటే లంసంకి డిస్కషన్ ఎక్కువ జరగాలి. ఎస్ఐపి మీరు దూకొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రేపటి రోజు ఆపొచ్చు, తీసుకోవచ్చు. ఎస్, అందుకని లంసం గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే జనాలకి ఇబ్బంది లేకుండా వెల్త్ క్రియేట్ చేయడం కొరకే ఎస్ఐపి గురించి మాట్లాడుతున్నారు లంసం మొదలేసి. అంటే పెద్ద అమౌంట్ కాబట్టి ఏదైనా న్యూస్ వస్తే ప్యానిక్ అవుతారు కాబట్టి కొంతలో కొంత దాని నుంచి ఉపశమనం కల్పించడానికి ఎస్ఐపి వైపు తీసుకెళ్తారు. అందుకని మిగతా వేరే ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ ఎట్లాంటి ఏది ఉండదు భయపడడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్. నాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న ఈ అపోహల్ని, ఎస్ఐపి వర్సెస్ లంసం, సో దీనికి సంబంధించిన డౌట్స్ని ఇవాళ నేను తెలుసుకున్నాను, మన ప్రేక్షకులు కూడా మీ ద్వారా తెలియపరిచాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్.